యేసుక్రీస్తు నామంలో హోలీ లైఫ్ టీవీ ప్రేక్షకులకు మా శుభములు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రేమైన హోలీ లైఫ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా శుభాభివందనములు. ఇప్పుడు నాయసే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెన్స్ హెచ్ లూకా కుమార్ గారిచే వాక్య సందేశం అందించబడును. దానికంటే ముందుగా ఒక మధుర గీతాన్ని వీక్షిద్దాం. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో, నీదు హృదయమంతా కఠినమాయన యూదా, ఓ యూదా, యూదా, ఓ యూదా. యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో, నీ హృదయమంతా కఠినమాయన యోగా, ఓ యోగా, యోగా, ఓ యోగా. ఒకనాడు ప్రార్థించే తోటలో ఉన్నావు ఈనాడు, ప్రేమ నమ్మి బాటలో ఉంటివి. ఒకనాడు ప్రార్థించే తోటలో ఉన్నావు ఈనాడు, ప్రేమ నమ్మి బాటలో వెదికావు ఆనందాలు అధికార దాహంతో, వెదికావు ఆనందాలు అధికార దాహంతో. మిగిలింది విషాదమే వంచన మార్గములో, యూదా, ఓ యూదా, యూదా, ఓ యూదా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. హోలీ లైఫ్ టెలివిజన్ శ్రోతలకు మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానమునకై ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 నేను చదువుతూ ఉన్నాను, దయచేసి వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇది ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసినటువంటి మాట. ఏమిటి పౌలు వారికి ఇస్తున్న సందేశం అంటే, ఆనందించండి. ఇందులో ఈ పత్రికలో ఆనందం, సంతోషం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయ పదాలు 19 కనిపిస్తాయి మనకు. అంటే పండితులు ఈ పత్రికకు ఆనంద పత్రిక అని పేరు పెట్టారు. పౌలు ఆనందించు అని మనకు చెప్తూ ఉన్నాడు. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన ఆనందించమని రాశాడు? ఒక అందమైనటువంటి చలవరాతి బండలతో నిర్మించినటువంటి, చల్లదనముతో కూడినటువంటి ఒక బంగళాలో ఉండి రాసినటువంటి మాట కాదు ఇది. బంధకములలో, శరసాలలో ఉండి రాయించినటువంటి మాట.
అది ఎలా సాధ్యం? బంధకాలలో ఉండి, సంఖ్యలతో ఉండి, శరసాలలో ఉండి ఆనందించు అని చెప్పడానికి ఎంతైనా ధైర్యం ఉండాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆనందించడం ఎవరికైనా సాధ్యమా అని మనం ఆలోచన చేస్తే దేవునిలో సాధ్యమే. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఎంతటి కష్ట పరిస్థితుల్లోనైనా దేవునిలో ఆనందించడం గనక మనం నేర్చుకుంటే ఎటువంటి కష్టమైనా మనల్ని చూసే పారిపోతుంది. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవునిలో ఆనందించదగ్గటువంటి ఒక కేంద్రం ఉంది, ఒక స్టేజ్ ఉంది. అక్కడ దాకా మనం ఇంకా రాలేదు, చేరుకోలేకపోతున్నాం. ఏదో పై పైనే ఉండి, దగ్గర దగ్గరే ఉండి ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఉన్న కొద్దిగా ఆనందాన్ని కూడా కోల్పోతూ ఉన్నాం. మరి ప్రభువులో ఆనందం ఉంది అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఆనందం? ప్రభువులో కొంత దూరం మనం ప్రయాణం చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందం అనే ఒక స్టేజ్ ఉంది. దానిని నువ్వు చేరుకోగలిగితే ఇక వెనక్కు తిరిగి రాలేవు. అటువంటి ఆనందం ప్రభువులో ఉంది. అందుకే ఆయన బంధకాలలో ఉండి, శిరసాలలో ఉండి ఆనందించు అని చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఆ స్టేజీకి ఆయన చేరుకోగలిగాడు. అందుకే చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి ప్రభువులో ఆనందాన్ని గనక మనం అనుభవించగలిగితే, ఆ ఆనందాన్ని మనం రీచ్ కాగలిగితే, చేరుకోగలిగితే ఇక ప్రపంచంలో ఉన్న ఏ కష్టము మనల్ని బెదిరించలేదు, ఏ ఇబ్బంది కూడా మనకు హాని చేయలేదు. ఈరోజు ఒక నాలుగు విషయాలు నేను మీతో మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా వినగలిగితే. మనిషికి దేవుడు ఇచ్చిన మహాప్రసాదం ఏమిటంటే ఆనందమే. ఇది డబ్బుతో కొనుక్కునేది కాదు, లక్షలు పెడితే వచ్చేది కాదు, రికమెండేషన్ ద్వారా వచ్చేది కాదు, లేకపోతే ఎక్కడో ఒక సాధువులు, ఋషులు, మునిపుంగవులు ఇచ్చేది కాదు. ఇది భగవంతుడు ఒక మానవునికి ఇచ్చేటువంటి మహావరప్రసాదం, ఆనందం. మరి ఈ ఆనందాన్ని నాలుగు శక్తులు దొంగిలిస్తూ ఉన్నాయి భూప్రపంచంలో. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆనందాన్ని నాలుగు రకాలైన శక్తులు దొంగిలిస్తూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ శక్తులు, ఆ నాలుగు విషయాలు ఏమిటి అని మనం చూస్తే, ఒకటి పరిస్థితులు. ఎవరిని పలకరించినా వారి నోట్లో నుండి వచ్చే మాట ఏమిటో తెలుసా? పరిస్థితి బాగలేదండి అంటారు. అంటే పరిస్థితి అనేది మనలో ఉన్నటువంటి ఆనందాన్ని దొంగిలిస్తూ ఉంది, చెరిపివేస్తూ ఉంది ఆనందాన్ని. ఒకసారి నేను బండి మీద ఎక్కడి నుండో వస్తూ ఉంటే ఒక చిన్న బ్రిడ్జి మీద, మోరి మీద ఒక బాలుడు కూర్చున్నాడు. ఎంతో 5వ తరగతి అని చదువుతూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళలేదు, బ్యాగు పక్కనే పెట్టుకొని కూర్చున్నాడు. ఏంట్రబ్బాయి, తెలిసిన కుర్రవాడే, ఏంట్రబ్బాయి స్కూల్కి వెళ్ళలేదా అన్నాను నేను. వెళ్ళలేదండి పాస్టర్ గారు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావేంద్రా అంటే పరిస్థితి బాగలేదన్నాడు. అంటే 5వ తరగతి చదివే అబ్బాయికి పరిస్థితి బాగలేదేంటి? అంటే పరిస్థితులు అనేవి మనిషికి ఉన్న ఆనందాన్ని దొంగలిస్తూ ఉన్నాయి, ఆనందాన్ని చెరిపివేస్తూ ఉన్నాయి. మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి పరిస్థితులు నీ ఆనందాన్ని చెరుపుతూ ఉన్నాయో ఒక్కసారి గమనించు. 1, మనిషికి ఉన్న ఆనందాన్ని దొంగిలించేది ఏమిటి అంటే పరిస్థితులు. నీ చుట్టూరు అలుముకున్నటువంటి పరిస్థితులు, అవి అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, మానసికమైన పరిస్థితులే కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి, అవి ఏవైనప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి నష్టం ఏమిటంటే నీ ఆనందం దొంగిలించబడుతోంది. 2, మనిషికి దేవుడు ఇచ్చిన ఆనందాన్ని
దొంగిలించేటువంటి రెండో విషయం ఏమిటి అంటే ప్రజలు. ప్రజలు దేవునికి నీకు అడ్డుగా వస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో. మనందరికీ తెలుసు, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు యేసు ఎవరో అని చూడాలని ఆశతో పరిగెత్తుకొని వచ్చాడు. అప్పటికే యేసు ప్రభు వారు చుట్టూరు ప్రజలు నిలబడ్డారు, ఇతడేమో పొట్టివాడు. ఇప్పుడు ప్రభువారిని చూడడానికి జక్కయ్యకు అడ్డుగా ఉన్నది ఎవరు? ప్రజలే. మరి నీ ఆనందాన్ని దొంగిలించేవారు ఎవరు అంటే ప్రజలే. పేతురు రాస్తాడు తన పత్రికలో, ఈ లోక ప్రజలు చేస్తున్నటువంటి చెడు పనులలో, వారి దుర్వ్యాపారాలలో మనము పరిగెత్తనందుకు వారు మనల్ని దూషించి హింసిస్తూ ఉన్నారు అని రాశాడు పేతురు. వాస్తవమే, దేవుని పిల్లలైన వారు ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలైన వారు దేవునితో మమేకమై జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకస్తులు వారిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వారి ఆనందాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే రెండవది, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన మహావరప్రసాదమైన ఆనందాన్ని దొంగిలించేది ఎవరు అంటే మన చుట్టూరు ఉన్నటువంటి ప్రజలు. ఒకటి పరిస్థితులు, రెండవది ప్రజలు, మూడో విషయం కూడా చెప్తాను మీకు నేను. మూడోది ఎవరు అంటే ఆస్తిపాస్తులు, లోక సంపదలు, ప్రాపర్టీస్, ధనధాన్యాదులు, ఇవన్నీ కూడా మనిషికి ఉన్న ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. అరే, వారి దగ్గర ఉన్నది నా దగ్గర లేదే, వారు కట్టినది నేను కట్టలేకపోయానే, వారు కొనుక్కున్నది నేను కొనుక్కోలేకపోయానే, వారికి ఉన్నది నాకు లేదు అన్న బాధ నీ ఆనందాన్ని హరించి వేస్తూ ఉంది. అందుకే మూడవది, ఒక వ్యక్తికి దేవుడిచ్చిన ఆనందాన్ని హరించి పాడు చేసేటువంటి విషయము ఆస్తిపాస్తులు, లోక సంపదలు. మూడు విషయాలు చూసాం ఇప్పుడు. ఒకటి ఏమిటి అంటే పరిస్థితులు, రెండవది ప్రజలు, మూడవది శ్లోక సంపదలు, ఆస్తిపాస్తులు. నాలుగవది చెప్పమంటారా? నాలుగో విషయం కూడా ఉంది. మనిషికి దేవుడిచ్చిన ఆనందాన్ని దొంగిలించేటువంటి నాలుగో విషయం ఏమిటి అంటే చింతలు. ఎంత వ్యక్తికైనా కొంతైనా చింత ఉంటుంది. ఏమండి, చింత మనిషిని పాడు చేస్తుంది, మనిషికి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంది, మనిషిని కృంగజేస్తూ ఉంది చింత. చింతించుట వలన ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ చింతలు అనేవి మానవునికి ఉన్నటువంటి ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. నాలుగు విషయాలు చూసామండి. ఒకటి పరిస్థితులు మనిషికి ఉన్న ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. రెండవది ప్రజలు దేవుడు మనిషికి ఇచ్చిన ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. మూడవది లోక సంపదలు, ఆస్తిపాస్తులు మనిషికి ఉన్న ఆనందాన్ని హరించి వేస్తూ ఉన్నాయి. నాలుగవది చింతలు మానవునికి ఉన్నటువంటి ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ప్రజలను ఎలా జయించాలి? లోక సంపదలు, ఆస్తిపాస్తుల మీద ఉన్న ఆ మక్కువను ఎలా చంపుకోవాలి? మనల్ని పీడిస్తూ ఉన్న చింతలను మనం ఎలా జయించాలి? ఎందుకంటే ఈ నాలుగు విషయాలు మనకున్న ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. అందుకే వాటిని జయించడానికే దేవుడు మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రికనిచ్చాడు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ నాలుగు శక్తులను జయించడానికి శక్తివంతమైనటువంటి పత్రిక. మనం చూస్తే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆనందాన్ని హరించేటువంటి శక్తులన్ని నాలుగు. వాటిని జయించే ఆయుధాలుగా దేవుడు మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయాలనిచ్చాడు. మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే
యేసే నా జీవితం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదవగలిగితే ఆ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే యేసే నా జీవితం. అందుకే పౌలు అన్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అంటే తన బ్రతుకును క్రీస్తుకు అంకితం చేశాడు, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తే తన లోపల జీవిస్తూ ఉన్నట్లుగా పౌలు ఒక త్యాగపూరితమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందుకే ఒక పండితుడు అన్నాడు, పరిస్థితుల గుండా మనం ప్రభువుని చూడవద్దు, ప్రభువు గుండా మనం పరిస్థితులను చూడాలి. పరిస్థితుల గుండా మనం ప్రభువును చూసాము అనుకోండి, ఆ పరిస్థితులు ఇంకా మనల్ని భయపెడుతూనే ఉంటాయి. అప్పుడు మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే పరిస్థితులను పెద్దవిగా చేస్తూ ఉన్నాం, ప్రభువును చిన్నగా చేస్తూ ఉన్నాం. అందుకే ఆ భక్తుడు అన్నాడు, ప్రభువులో నుండి పరిస్థితులను చూడమన్నాడు. అప్పుడు ప్రభు ఎవరు? గొప్పవాడు. ప్రభువు ముందర పరిస్థితులు చిన్నగా కనపడతాయి. అందుకే మన చుట్టూరు ఉన్న పరిస్థితులను జయించడానికి దేవుడు మొదటిగా మనకిచ్చిన ఆయుధం ఏమిటంటే యేసే నా జీవితం, యేసే నా జీవితం. అందుకే పౌలు ఒక చక్కని మాట అన్నాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక మిగిలిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు మరణించిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నేను జీవిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే తన జీవితం క్రీస్తుదిగా మార్చుకున్నాడు, తన జీవితాన్ని క్రీస్తు జీవితంగా మలుచుకున్నాడు. క్రీస్తే తన జీవితం అనుకొని జీవిస్తున్న పౌలు పలికినటువంటి మాటది. ఇప్పుడు మనం మన చుట్టూరు ఉన్న పరిస్థితులను జయించడానికి మనం చెప్పవలసిన మొట్టమొదటి మాట ఏమిటంటే యేసే నా జీవితం. నీ జీవితం నీ ఒక్కడిది కాదు, నీ జీవితంలో ఆయన కూడా ఉన్నాడు, నీ పరిస్థితుల్లో ఆయన కూడా పాలు పొందుతాడు, నీ అవసరాలలో ఆయన కూడా ఉన్నాడు. అంటే నీకున్న అవసరాలు, నీకున్న పరిస్థితులు, నీకున్న అక్కరణన్నీ ఆయనకి తెలుసు గనక, నీ జీవితమే ఆయన జీవితం గనక ఆయన వాటన్నిటినీ తీర్చగలడు, నీ ఆనందానికి ఇక కొదువు లేదు. నిన్ను నీ ఆనందాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులను యేసునే జీవితంగా కలిగి ఉన్న నీ జీవితం ద్వారా నువ్వు జయించగలవు అని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ విషయం ఏమిటంటే ప్రజలు, మనకున్న ఆనందాన్ని దొంగిలించేటువంటి రెండవ శక్తి ఏమిటి అంటే ప్రజలు. ఆ ప్రజలను జయించడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో దేవుడు మనకు ఎటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు అంటే ఒక మంచి మాట ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును ఆయుధముగా ధరించుకొనుడి. బా, ప్రజలను జయించాలి అంటే నువ్వు క్రీస్తు మనసును ధరించుకో, జయ కలిగి ఉండు. ప్రజలు నీ ఆనందాన్ని పాడు చేసేవారైతే, నీ ఆనందానికి వారు అడ్డుగా ఉన్నట్లయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే క్రీస్తు మనసును వారి ముందు ప్రదర్శించు, క్రీస్తు మనసును వారికి కనబరచు. ఆ మనసుకి వారు పశ్చాత్తాప్తులు అవుతారు, వారు నీ ఆనందానికి అడ్డుగా ఉన్నప్పుడు వారు తొలగిపోతారు. నీలో కనబరచవలసింది, ప్రజలకు నీ దగ్గర చూపించవలసింది ఏమిటి అంటే క్రీస్తు మనసు. నీ ఆనందానికి అడ్డుగా ఉన్న ప్రజలను జయించడానికి నువ్వు వారికి కనబరచవలసింది క్రీస్తు మనసు. ఏమిటి క్రీస్తు మనసు? తిట్టిన వారిని తిట్టడం క్రీస్తు మనసు కాదు, కొట్టిన వారిని కొట్టడం క్రీస్తు మనసు కాదు, అపకారం తలపెట్టిన వారికి అపకారం చేయడం క్రీస్తు మనసు కాదు, క్షమించడమే క్రీస్తు మనసు, క్షమించడమే క్రీస్తు మనసు. సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు
ఆయనను క్రింద నుండి దూషిస్తున్న వారిని, ఆయన అవమానపరిచిన వారిని, ఆయన హింసించిన వారిని అందరినీ ఉద్దేశించి ప్రభు పలికిన ఒక అద్భుతమైన మాట ఏమిటో తెలుసా? 7 మాటలలో మొదటి మాట, ప్రభు వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. మరి ఆ మనస్సు నీవు నేను కలిగి ఉంటే నీ ఆనందానికి అడ్డుగా ఉన్న ఆ ప్రజలను నీవు జయించగలవు. నీవు నేను క్రీస్తు మనస్సును ధరించుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాల విశ్వాసీ జీవితంలో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో క్రీస్తు మనసు కొంతైనా నీకు అలవడిందా? ఆ క్రీస్తు మనసును ధరించుకున్నావా? ధరించుకుంటే ప్రజలను నీవు జయిస్తావు. 3వ విషయం, మానవుని యొక్క ఆనందాన్ని దొంగిలించేవి లోక సంపదలు, ఆస్తిపాస్తులు. అయితే దానిని జయించడానికి దేవుడు మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ఆయుధంగా ఇచ్చాడు. 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే, యేసయ్య నా గురి. మొదటి అధ్యాయం యొక్క సారాంశము యేసయ్య నా జీవితం, 2వ అధ్యాయం యొక్క సారాంశం యేసయ్య నా మనసు, 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే యేసయ్య నా గురి. అంటే మన గురిని దేవుని మీద నిలపలేకపోతూ ఉన్నాం, అందుకే ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం. మన గురిని ఆస్తిపాస్తుల మీద నిలుపుతూ ఉన్నాం. వారు డాబా కట్టారు, నేను కట్టలేకపోయానే. వారు పెద్ద టీవీ కొన్నారు, నేను కొనలేకపోయానే. వారు కారు కొన్నారు, నేను కొనలేకపోయానే. వారు కొనుక్కున్నారు, నేను కొనలేదు, వారికి ఉంది నాకు లేదు అన్న ఆ భావన నీకు నీ నుండి ఆనందాన్ని దూరం చేస్తూ ఉంది. లోక సంపదల మీద, ఆస్తిపాస్తుల మీద నువ్వు మనస్సును నిలుపుతూ ఉన్నావు. అందుకే 3వ అధ్యాయం మనకు నేర్పించే పాఠం, యేసే నా గురి, ఆయన వైపే మనం చూడాలి, అదే మన గురి. ఇలానే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన కూడా ఎంతగానో వేదన పడ్డాడు. అయ్యో ప్రభు, మేమింత నీతిగా జీవిస్తున్నా మాకు బాధలు తప్పడం లేదే, మేమింత మంచితనముగా జీవిస్తున్నా మాకు శ్రమలు తప్పడం లేదు. సమాజంలో చూస్తే దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారు, డాబాల మీద డాబాలు కడుతూ ఉన్నారు, వారు హాయిగా ఉన్నారు, యాతనలు లేవు, అనారోగ్యాలు లేవు, క్షేమంగా ఉన్నారు. మేము ఇంత పరిశుద్ధంగా చేతులు కడుక్కొని, మా హృదయాలు కడుక్కొని జీవించిన వ్యర్థమే కదా ప్రభు అని అడిగాడు. అప్పుడు ప్రభు, ఆలయంలోనికి రావయ్యా, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ప్రభు ఆసాపు అనే ఆ భక్తునితో ఏమి మాట్లాడాడు అంటే, ఏమయ్యా, లోకములో ఉన్న దానిని, లోక సంపదలను, లోకములో ఉన్న మనుషులను, వారికి కలిగిన స్థితిగతులను చూసిన విధంగా మాట్లాడావు కదా, జాగ్రత్తగా విను. వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? కొద్దిగా స్లిప్ అయితే కాలు జారి కింద పడిపోయే స్థితిలో ఉన్నారు. మిమ్మలనైతే నేను బండ మీద నా పాదాలను స్థిరపరిచాను. మీరు స్థిరమైన మంచి పునాది కలిగిన స్థలంలో ఉన్నారు, ఏది కావాలో కోరుకోమన్నాడు. ఎంత ఉన్నా వారు కాలు జారి పడిపోయే స్థితిలో ఉన్నారయ్యా, మీరైతే నిలకడగా ఉన్నారు, ఏది బాగుంది నీకని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ భక్తుడు లెంపకాయలు వేసుకొని, ప్రభూ, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా, నీవు మాకుండగా ఈ లోకంలోనిది మాకేది అవసరం లేదు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అందుకే మన ఆనందాన్ని దొంగిలించేటువంటి ఆ లోక సంపదలు, ఆస్తిపాస్తులను జయించడానికి దేవుడిచ్చిన 3వ ఆయుధం ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యేసే నా గురి. మనం ఆయన వైపే చూడాలి, ఆ పరలోకం వైపే చూడాలి. అందుకే కొలొస్సీలకు రాసిన పత్రికలో ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టుకోవద్దు. మనం క్రీస్తుతో లేపబడిన వారమైతే, రక్షించబడిన వారమైతే, ప్రభువుని పొందిన వారమైతే పైనున్న వాటినే చూడాలి, అక్కడే మన గురి ఉండాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మన గురిని నిలపకూడదు. 4వది, చివరిగా ముగించేస్తూ ఉన్నాను. 4వ విషయం, మన యొక్క ఆనందాన్ని దొంగిలించేది చింతలు. ఇందాక నేను చెప్పాను, ఎంత గొప్ప వ్యక్తికైనా ఎంతైనా కొంత చింత ఉంటుందని. ఈ చింత మన యొక్క ఆనందాన్ని హరించి వేస్తూ ఉంది, చింత మనల్ని కృంగదీస్తూ ఉంది. బైబిల్ గ్రంథం తెలియజేసే మాట ఏమిటంటే, నీ బలాన్ని ఆ చింత హరించి వేసి, నీ బలం కూడా తగ్గిపోతుంది.
నీరసమైపోతావు, బలహీనమైపోతావు. బాగా చింతించడం ద్వారా కాసేపటికి నీలో శక్తి అంతా పోయి లేచి నిలబడటానికి కూడా నీకు చేత కాదు. అందుకే బైబిల్ అంటా ఉంది, చింతించుట వలన ఏమి ప్రయోజనము? ఒకడు చింతించి తన ఎత్తు మూరెడు ఎత్తు చేసుకోగలడా? ఎత్తుగా ఉన్నాను కనుక తగ్గాలి అంటే ఒక మూరెడు తగ్గించుకోగలడా? తగ్గించుకోలేడు. ఒక ఎంటికను తెలుపు చేయలేడు, ఒక ఎంటికను నలుపు చేయలేడు. వాక్యం చెప్తా ఉందండి అద్భుతమైన మాట, ఆయనే మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. మనము అనేక రకాలైన విషయాలను గురించి చింతించడం దేవునికి చింత కలిగిస్తూ ఉంది. అరే నేనున్నాను కదా, నా వైపు చూడాలి కదా, నా మీద ఆధారపడాలి కదా అని ప్రభు మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. వాక్యంలో ఉంది, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును. అందుకే 4వ అధ్యాయం ప్రభు మనకిచ్చిన ఆయుధం ఏమిటంటే, యేసే నా బలం. చింతించి నువ్వు బలహీనమైపోయావు, చింతించి కృంగిపోయావు, చింతించి నీరసమైపోయావు. ఇదిగో ఈ 4వ అధ్యాయాన్ని ప్రభు మనకు ఆయుధం. ఆయనే బలం, ఆయనలోనే బలం ఉంది, ఆయనలోనే శక్తి ఉంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని పౌలు అంటూ ఉన్నాడు. మరి ఆయన వైపు చూసి మనం బలాన్ని తెచ్చుకుందాం. ఆ 4 శక్తులను జయించడానికి ప్రభు 4 ఆయుధాలు ఇచ్చాడు. 1 యేసే నా జీవితం, 2 యేసే నా మనస్సు, 3 యేసే నా గురి, 4 యేసే నా బలం. ఆయన మీద ఆధారపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మరొకసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకిచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు. మరలా మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకిచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. ఈ హోలీ లైఫ్ టెలివిజన్ ద్వారా అనేకులకు మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నాయన, విన్న వాక్యాన్ని అందరి హృదయాలలో అయా పదిలపరుచుకొని అలాగున ప్రవర్తించడానికి వారికి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నాయన, మా పరిచర్యను దీవించండి, ఈ యొక్క టెలివిజన్ ద్వారా జరుగుతున్న ప్రసారాలను దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన ఈ హోలీ లైఫ్ టెలివిజన్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ టెలివిజన్ని దీవించండి, ఆశీర్వాదించండి. ఈ టెలివిజన్ ద్వారా ఇంకా గొప్ప గొప్ప ప్రసారాలు ప్రసారం కావడానికి మీరు ఆశీర్వాదించండి. ఈ టెలివిజన్కు ఉన్నటువంటి ప్రతి కొరతలు మీరు తీర్చండి. ఇంతవరకు వాక్యం విన్న మీ శ్రోతలను దీవించి ఆశీర్వాదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమును అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అడ్రస్: రెవరెన్స్ హెచ్ లూకా కుమార్, నాయసే మినిస్ట్రీస్, బంజర్ కాలనీ, కోదాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9440-911-639 అండ్ 9440-912019.